ఓడిపోయిన తరువాత వరుస కలుపుతున్నారు. ఎంతటి ప్రత్యర్థులైనా బావా అనగానే ఐసైపోతారు. మ్యాటర్ ఏదైనా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఓటాల కోసం వాటేసుకుంటున్నారా? కమిషన్ల కోసం రిలేషన్స్ పెంచుకుంటున్నారా? పార్టీలకు అతీతంగా సెటిల్మెంట్స్ చేసుకుంటున్నారా? అసలు ఈ బావ రాజకీయ మ్యాటర్ ఏంటి? తెర వెనుక పాలిటిక్స్ నడుపుతున్న నేతలెవరు? ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఇక్కడ వార్ వన్ సైడ్ గానే ఉంటుంది, ప్రజా తీర్పు ఏకపక్షంగానే ఉంటుంది. పలు సందర్భాల్లో ఈ విషయం రుజువైంది. ఈ జిల్లాలో పాలిటిక్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోరాడినా ఓడిపోయిన తర్వాత వరుస కలుపుతూ ఉంటారు. నేతలంతా పార్టీలకు అతీతంగా బావా అంటూ రాజకీయం నడుపుతారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేతులు కలిపి తెర వెనుక సెటిల్మెంట్లు చేస్తుంటారని టాక్. వాటాలు పంచుకునేందుకు వాటేసుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు అని జిల్లా ప్రజలు చెబుతారు. ఇక్కడ ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఎక్కువ. కోట్లొచ్చే ఈ వ్యవహారంలో ఎవరి వాటా వారు తీసుకుంటారట. ఈ విషయంలో ఒకరికొకరు అర్త్ పెట్టుకోకుండా ఈ సీక్రెట్ వ్యవహారం మూడో కంటికి తెలియకుండా ఉండేందుకు కలిసి పనిచేస్తుంటారు అని టాక్. ఇక్కడ పాలిటిక్స్ లో ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ. వివిధ పార్టీల్లో ఉన్న నేతలకు బంధుత్వం ఉండడంతో అందరూ తెర వెనుక రాజకీయాలు నడుపుతుంటారు. ఏపీలో సుపరిపాలన అందించాలని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావిస్తుంటే, తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఎప్పటి మాదిరిగానే కొందరు నేతలు చీకటి ఒప్పందాలతో పనిచేస్తున్నారు అని ప్రజల్లో ఓపెన్ టాక్ ఉంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియా చెలరేగిపోయింది. అక్రమ తవ్వకాలతో వైసీపీ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారట. జగనన్న హౌసింగ్ కాలనీల భూముల కొనుగోలు విషయంలో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. వర్షం వస్తే మునిగిపోయే ఆవ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి సర్కారుకు ఎక్కువ రేటు కమ్మి సొమ్ము చేసుకున్నట్టు అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైసీపీ నేతలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అనే మాట బహిరంగ రహస్యమేనని ఇక్కడి ప్రజలు అంటారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, మండపేట, కొత్తపేట నియోజకవర్గాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఏకరువు పెట్టి ఎత్తి చూపిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి సర్కార్ను నిలదీయడంతో పాటు ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ప్రజలు కసి తీరా ఓటేసి ఎన్నికల్లో వైసీపీని మట్టి గర్పించారు. ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలే ఫ్యాన్ పార్టీని నట్టాట ముంచాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొందరు కూటమి నేతలు వైసీపీ అక్రమాల బాటలో పయనించడంపై కేడర్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. పాత కొత్త ప్రభుత్వానికి తేడా లేదని ప్రజలు పెదవి విరిచే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చాక కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఫ్యాన్ పార్టీ పాలనలో ఇబ్బందులు పడిన బాధితులకు అండగా ఉంటున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం నేతలెప్పటి మాదిరిగానే బావా రాజకీయం నడుపుతున్నారు. వైసీపీ నేతలతో చేతులు కలిపి ఇసుక అక్రమ తవ్వకాలు జరపడం తీవ్ర విమర్శలకు తావిస్తోందని పొలిటికల్ పరిశీలకుల వాదన. ఐదేళ్లుగా జిల్లాలో చక్రం దిప్పిన ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియా ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యేల ముందు మోకరిల్లుతోందట. వైసీపీ పాలనలో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, సెటిల్మెంట్ గ్యాంగులు, బిజినెస్ బ్యాచ్లు ఇప్పుడు ఎన్డీఏ ఎమ్మెల్యేలను కలుస్తున్నారు అని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇలాంటి వారిని వదలకూడదంటోంది కూటమి క్యాడర్. జిల్లాలో బావ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయా పార్టీల క్యాడర్ రెడీ అవుతున్నట్టు సమాచారం. తెర వెనుక జరుగుతోన్న బావ రాజకీయాలను కంట్రోల్ చేయకపోతే ఫ్యాన్ పార్టీకి కూటమికి ఉన్న తేడా ఏంటి అనే క్వశ్చన్ వస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే చేయి దాటిపోయే ప్రమాదం ఉందని
ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదిలోనే వ్యతిరేకతను మూటగట్టుకునే పరిస్థితి రావచ్చని చెబుతోంది. బావా రాజకీయం దరిద్రం మనకొద్దంటోంది. ఆయా పార్టీల అధినాయకత్వాలు ఈ సీరియస్ మ్యాటర్ను ఎలా సెటిల్ చేస్తాయో చూడాలి మరి.